నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. రైతు, యువత, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీ హామీలు తెలంగాణలో కాంగ్రెస్కు ఊపు తెచ్చిన అంశాలివే. ఈ ఊపులోనే బీసీ, మైనారిటీ, మహిళా డిక్లరేషన్లంటూ మరో మూడింటిని ప్రకటించేందుకు సిద్ధమయ్యింది కాంగ్రెస్. కమిటీలు వేసింది, ముహూర్తాలు నిర్ణయించింది, కానీ ఇంతవరకు ఆ డిక్లరేషన్లు రాలేదు. అసలు ఉంటాయో ఉండవో కూడా తెలియని పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు. తెలంగాణ ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ ఎంతో హడావుడి చేస్తోంది. ఆరు నెలల ముందు నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ అధికార పార్టీకి ప్రధాన ప్రత్యర్థిగా ఎదిగింది. అసలు సోదిలోనే లేదన్న స్థాయి నుంచి డీ అంటే డీ అనే స్థాయికి ఎదిగింది కాంగ్రెస్. తెలంగాణలో కాంగ్రెస్ చరిత్ర గతం అనుకున్న సమయంలో పడలేచిన కెరటంలా ఎగిసిపడింది హస్తం పార్టీ. ఈ జోష్ ఒక్కరోజులో రాలేదు, ఓవర్ నైట్ లో పుంజుకోలేదు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం ప్రణాళికాబద్ధంగా వేసిన అడుగులతోనే ఈ జోష్ వచ్చిందనేది 100% నిజం. ఇలా కాంగ్రెస్ పుంజుకోవడానికి కర్ణాటక ఎన్నికల్లో విజయం ఓ కారణం. అక్కడి ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు మరింత మెరుగులు దిద్ది ఇక్కడ అవే పథకాలను, హామీలను ప్రకటించింది టీపీసీసీ. ఆరు గ్యారంటీ హామీలతో పాటు రైతు, యువత, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్లను ప్రకటించింది. ఈ డిక్లరేషన్లలో ఇచ్చిన హామీలకు ప్రజాదరణ లభించడంతో కీలకమైన బీసీ, మైనారిటీ, మహిళా వర్గాలను ఆకర్షించాలని, ఆ వర్గాలకు ప్రత్యేకంగా డిక్లరేషన్లను ప్రకటిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికోసం ముహూర్తాలు కూడా నిర్ణయించారు. మరి ఏమైందో ఏమో కానీ ఇప్పటిదాకా దాని ఊసే లేదు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఒకటి రెండు సార్లు గాంధీ భవన్ లో సమావేశమయ్యింది. ఆ తర్వాత ఏమైందో కానీ ప్రస్తుతం బీసీ డిక్లరేషన్లపై ఎలాంటి హడావుడి కనిపించడం లేదు. ఇక మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో మైనారిటీ డిక్లరేషన్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో మహిళల కోసం కమిటీలు వేశారు. షబ్బీర్ అలీ కమిటీ కూడా సమావేశాలు నిర్వహించిందే తప్ప ఏ నివేదిక ఇవ్వలేదు. ఆదర బాదరగా డిక్లరేషన్ల పేరుతో ప్రకటనలు ఇవ్వడం, వాటిని వెలువరించే విషయంలో స్పష్టత లేకపోవడంతో పార్టీలో గందరగోళం నెలకొన్నట్లు కనిపిస్తోంది. ఎన్నికల్లో గెలుపోటములను నిర్ణయించే ఈ వర్గాలపై డిక్లరేషన్లకు గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందా, లేక గ్యారంటీ హామీలపైనే భరోసా పెట్టుకుని ఈ మూడు డిక్లరేషన్లను పక్కన పెట్టేస్తుందా అన్న చర్చ జరుగుతోంది.